గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్ సంబంధించి ఫ్లాట్లను ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారని, మొత్తం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12,500 పైసల ఫ్లాట్లు ఎలివేషన్ నమోదు చేయించుకున్నట్లు, మొత్తం మీద 99% ఎల్ఆర్ఎస్ వాసులు నమోదు చేసుకున్నట్లు, వారందరూ కూడా గృహాలు నిర్మించుకోవడానికి ఏ రకమైన ఇబ్బందులు ఉండవని, ఖాళీ పర్మిషన్ కూడా ఆన్లైన్ లో వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా నేరుగా వారే పర్మిషన్ కి అప్లై చేసుకుని భవనాలు నిర్మించుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. హరితహారం ఎంతో అపురూపంగా గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కొన్ని షాపుల ముందు మరియు వీధులలో కావాలని చెట్లు నరికేస్తున్నారని, అలాగే గతంలో చాలా చెట్లు తీసేసిన వారికి తగిన చర్యలు తీసుకున్నామని, ఇక ముందు కూడా హరిత గజ్వేల్ గా ఉండాలంటే ఎవరు కూడా చెట్ల జోలికి వెళ్లకుండా కాపాడుకోవాలని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు వెసులుబాటును కల్పించేసేసి ఫ్లాట్స్ను రెగ్యులేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి అన్ని రకాల అవకాశాలని వాడుకొని మీ ఫ్లాట్స్ను రెగ్యులేషన్ చేసుకోవడానికి మీ అందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి సైంటిఫికల్ లెక్కల ప్రకారంగా ప్రతి ఫ్లాట్కు సంబంధించినటువంటి ఓనరు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో రాబో కాలం లోపల ఏంటంటే ఇల్లీగల్ ప్లాటింగ్ అనేది ఉండకూడదనే ఉద్దేశం ప్రకారంగా తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ని పరిపూర్ణంగా మన గజ్వేల్ ప్రజానీకం వాడుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులకు, దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే రాబో కాలాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కంపల్సరీ ఒక ఫ్లాట్ని ఫర్దర్గా మనం వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా లేఅవుట్ అన్నా అయి ఉండాలి, లేదంటే ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ అన్నా ఉంటే మాత్రమే మీకు దాన్ని వాడుకోవడానికి సర్వహక్కులు వస్తాయి. కాబట్టి ఈ ప్రాసెస్లో మీరందరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పేసినే మా తరపు నుండి మీ అందరికి ఇక్కడ విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు టీఎస్బీ పాస్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ నుండి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండాలి, ఫ్రెండ్లీ గవర్నమెంట్ లోపల పర్మిషన్స్ పొందాలనే ఉద్దేశం ప్రకారం తీసుకొచ్చినటువంటి టీఎస్బీ పాస్ను యూటిలైజ్ చేసుకుని ఇన్స్టెంట్ పర్మిషన్స్ కూడా అలాగే పొందాలి అని చెప్పేసి మీ అందరికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తాం. పట్టణ ప్రధానికైన అందరికీ కూడా విజ్ఞప్తి, మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి మన పట్టణం లోపల హరితహారాన్ని బ్రహ్మాండంగా టేకప్ చేస్తూ ఉన్నాం. అలాగే దాన్ని గ్రీనరీ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి రోడ్డు కూడా చూసినట్లయితే మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కొంతమంది నెగటివ్గా తీసుకురావడం జరుగుతూ ఉంది. కొన్ని పొద్దున వెళ్ళినప్పుడు వేప చెట్టు ఉన్నట్లయితే దాన్ని విరిచేసేసి రకరకాల వాటికి వాడుకుంటున్నా ఉన్నారు. అలాగే కొంతవరకు షాప్స్కు అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి నరికివేయడం కూడా జరుగుతూ ఉంది. అది చాలా పెద్ద తప్పు, అది అనవసరమైన ఫైన్స్కి తర్వాత జైలు శిక్ష కూడా ఇంపోజ్ చేయడానికి అధికారం ఉంది. కాబట్టి ప్రజానీకం అందరికీ కూడా మనం గ్రీనరీ డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి వాటికి సహకరించవలసింది కోరుతా ఉన్నాం. అలాగే మున్సిపాల్ నుండి టేకప్ చేసేటటువంటి చర్యలకు బాధలు కాకుండా మీ అందరూ కూడా గ్రీనరీ డెవలప్మెంట్కు సహకరించవలసింది.